ఇక్కడ రోజు రోజుకి ఎట్లా తయారైపోయిందంటే వ్యవస్థలు ఒకళ్ళకొకళ్ళు ఎవరు ఏం చేయాలో అది కాకుండా ఒకళ్ళకి విరుద్ధంగా ఇంకొకళ్ళు చేసుకెళ్తున్నారు. రాజకీయాల గురించి సినిమాలో ఉన్నటువంటి నటులు మాట్లాడుతున్నారు, సినిమాల గురించి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, చివరికి లోకాయుక్త సినిమా టిక్కెట్ల గురించినటువంటి స్టేట్మెంట్. వాస్తవంగా ఆయనకి అధికారం ఉంటుంది, అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట, టిక్కెట్ ధరలు నియంత్రించే అధికారం ప్రభుత్వం అనుకుంది, ఇష్టరీతిని టిక్కెట్లు పెంచుకునే అధికారం ఉండకూడదు, కోర్టులు జీవో 35ని కొట్టేసినా ప్రజా ప్రయోజనాలనే పరిగణలోకి తీసుకుంటాయి, థియేటర్లకు వెళ్ళేది దిగువ తరగతి వాళ్లే, ఖచ్చితంగా టిక్కెట్ ధరల నియంత్రణలో ఉండాలి, ఎవరి కోసం భారీ బడ్జెట్ సినిమాలు, సినిమా ప్రొడక్షన్ ఖర్చు నియంత్రించుకోవాలి. ఈ మొదటి నాలుగుకి తప్పు లేదు. ఆయన మాజీ న్యాయమూర్తి కూడా కావడం వలన నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉంది, ఇష్టరీతిని ఉండేది, ఇవన్నీ కూడా కరెక్ట్. కానీ ఎవరి కోసం భారీ బడ్జెట్ సినిమాలు, సినిమా ప్రొడక్షన్ ఖర్చు నియంత్రించుకోవాలి అనేటువంటిదే సంబంధం లేని వ్యవహారం. ఇదే చెప్తుంది, ఎవరు ఏ పని చేయాలో ఆ పని కాకుండా పోతుంది.